వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను హరిత. నల్గొండ ఇండోర్ స్టేడియం జిల్లా స్థాయి కర్రసాము పోటీలు ప్రారంభమయ్యాయి. నల్గొండ పట్టణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి నుండి 14 మరియు 17 సంవత్సరంలోపు బాల బాలికలకు కర్రసాము పోటీలు స్థానిక ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా డిఓపి సరోజినీ దేవి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలు శరీరాన్ని దృఢపరుస్తాయని దేహశుద్ధి మారుస్తాయని తెలిపారు. వీరికి విద్యాశాఖ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. స్కూల్ గేమ్స్ నల్గొండ జిల్లా సెక్రటరీ ఎం నాగిరెడ్డి అధ్యక్ష వారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ పోటీలను ఏర్పాటు నిర్వహించడం జరిగిందని ఉమ్మడి జిల్లాల నుండి 150 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని వారి నుండి 20 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి కర్రసాము గేమ్స్ కి ఎంపిక చేయడం జరుగుతోందని తెలిపారు. త్వరలో మంచిర్యాలలో జరిగే పోటీలలో వీరు పాల్గొంటారని తెలియజేశారు. స్వాగత ఇక్కడ ఐదు ఈవెంట్లలో ఈరోజు గేమ్ జరుగుతున్నాయి. ఒక్కొక్క ఈవెంట్ నుంచి ఐదుగురు చెప్పిన మొత్తం జిల్లా నుండి 20 మంది విద్యార్థులు స్టేట్ మీట్కి వెళ్తారు. ఇక్కడ అసోసియేషన్ ఏర్పడి కేవలం 20 రోజులు అవుతుంది కాబట్టి త్వరలో ఈ సెలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వీరికి ప్రత్యేక క్యాంప్ ఏర్పరిచి వీరిని స్టేట్లో కూడా బెస్ట్ ప్లేస్ వచ్చే విధంగా తయారు చేస్తామని హామీ. సిలంబం గేమ్స్ నల్గొండ ఉమ్మడి జిల్లాలది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పిల్లలలో మంచి ఉత్సాహంతో ఈ ఆటల పోటీలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా సెక్రటరీ నాగిరెడ్డి గారికి ఈ గేమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీమతి సరోజినీ దేవి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు కూడా వితిన్ 20 డేస్ లోపల బాగా డెవలప్ అయ్యారు. ఇదే విధంగా ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి రాబోయేటువంటి స్టేట్ మీట్లో కూడా బాగా ఆడి ఎక్కువ నల్గొండ జిల్లాలో ఎక్కువ పథకాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని కోరుతున్నాను. 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లా టీం అవుతుంది. ఉమ్మడి జిల్లా టీము ఒక్కొక్క కేటగిరీలో ఐదుగురు మొత్తం 20 మెంబర్స్ 4 కేటగిరీలో
వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మంచిర్యాలలో స్టేట్ మీట్ ఉంటుంది అక్కడ పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి ఈ పిల్లలు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంత ముందు ఉండే చాలా సమ గ్యాప్ వచ్చింది ఈ సంవత్సరమే మన రామ్మోహన్ రెడ్డి రమేష్ రెడ్డి గారు ఈ క్యాంప్ పెట్టి అసోసియేషన్ సెక్రటరీ కాబట్టి క్యాంప్ పెట్టి ఇప్పుడు వీళ్ళని తయారు చేశారు కాబట్టి మనకు అంత రిజల్ట్ ఈసారి ఎక్కువ రాకపోవచ్చు ఎందుకంటే మనకు కష్టపడితే వస్తుంది ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళకి క్యాంప్ పెడితేందుకు రామ్మోహన్ గారు రమేష్ రెడ్డి గారు విల్లింగ్ ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మంచి ఫలితాలు తెస్తారు కూడా కృషి చేస్తున్నాము Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhupayam kaladu. Madras, Surya Orthopedic Hospital Prakana, Israel Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushayguda.